దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపులో ఘర్షణలు చెలరేగాయి. జహంగీర్పురి ప్రాంతంలో శోభాయాత్రపై రాళ్ల దాడి జరిగింది. అల్లర్లలో స్థానికులతో పాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసు అధికారులతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లు రువ్వారు. దాంతో హింస చెలరేగింది. వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను ఆపే ప్రయత్నంలో గాయాలపాలయ్యారు. రెండు వైపులా 1000 మందికి పైగానే రాళ్లు రువ్వుకున్నారు. దుండగులు గన్ కూడా ఉపయోగించారని బుల్లెట్ గాయమైన ఓ పోలీస్ తెలిపాడు. ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టడంతో కొన్ని దగ్ధమయ్యాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, పరిస్థితి అదుపులోనే ఉందని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఘర్షణ తర్వాత జహంగీర్పురి ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గాయపడ్డవారు బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా కూడా పరిస్థితి అదుపులో ఉందని, ఘటన జరిగిన ప్రాంతాల్లో అదనపు బలగాలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఆందోళనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జహంగీర్పురి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.